రెండు విషయాలండి. ఫస్ట్ విషయం, ఈ సినిమాలో ఇంకో హీరోయిన్ ఉందండి, ప్రియా బెనర్జీ. తను ఇక్కడ లేదు, సో తన తరపున మీ అందరికీ నమస్కారం. పోతింగ్ ఇవాళ ఇంకేదో షూటింగ్ వల్ల రాలేకపోయింది. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మాకు ఆన్ సెట్ ట్రాన్సిస్టర్ రేడియో అంటే రాశిక అన్నమాట. ఏనాటి సాంగ్ ఎప్పుడు ఆలోచించి తప్పన సాంగ్ అంటే తప్పన పాడేసి సెట్లో. సో జోరు సాంగ్ తను ఎలాగో పాడింది కాబట్టి తను మళ్ళీ ఇక్కడ స్టేజ్లో మీ అందరి కోసం ఒకసారి పాడాలి, కరెక్టా? చూడవేలి మయ్యుండు దాని బొట్ట విప్పి చూడ చూడ పురుగులుండు పిరికి వాణి మదిని బింక మీలాగు విశ్వధాభిరామ వినురవేమా ఉప్పు కప్పు రంబు నొక్క పోలికుండు చూడ చూడ రుచుల జాడ వేరు వేరుగుండు పురుషులందు పుణ్య పురుషులంత వేరు విశ్వధాభిరామ వినురవేమా క్యారెక్టర్ చాలా స్పెషల్గా డిజైన్ చేశారు దర్శకుడు కుమార్ నాగేంద్ర. కుమార్ నాగేంద్ర గురించి ముందు ఒక ముక్క చెప్పాలి. కుమార్ నాగేంద్ర ఇందాక నుంచి చూస్తున్నాను, చాలా పెద్ద మనిషిలా అటు ఇటు తిరుగుతున్నాడు, చాలా గాలివుడు. ఒక మాటలో చెప్పాలంటే ఇంత పెద్ద సినిమాని, మీరు సినిమా చూస్తే తెలుస్తుంది, ఇంత పెద్ద సినిమాని అవలీలగా అతి తక్కువ కాలంలో తీసినటువంటి అతి కొద్దిమంది దర్శకులు ఉన్న తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కుమార్ నాగేంద్ర ఒకడు. ఇంతమంది ఆర్టిస్టులను పెట్టుకుని అతి తక్కువ సమయంలో చాలా బాగా సినిమా తీసి సినిమా మీద, సీన్ మీద, తనకున్నటువంటి కాన్సెప్ట్ మీద అద్భుతమైనటువంటి అవగాహన ఉన్నటువంటి దర్శకుడు కుమార్ నాగేంద్ర. ఓపిక అయిపోయింది కదా, ఎంతసేపు అరుస్తారు మీరు నాకు తెలీదు, మళ్ళీ కాసేపు అరవండి. సందీప్, కిషన్ ఇక్కడికి వచ్చి ప్రతి వాళ్ళని పొగట్టడానికి, పొగిడి వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేయడానికి మాత్రం నేను రాలేదు. రంగస్థలం మీద ఉన్నాను కాబట్టి చిత్తశుద్ధిగా చెప్తున్నటువంటి మాత, హీ విల్ బికమ్ ప్రామిసింగ్ హీరో అండ్ హీ విల్ హ్యావ్ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఆల్మోస్ట్ నేను తనతో యాక్ట్ చేసిన అన్ని సీన్స్లో తను ఆ సినిమాలో ఆ సీన్ని పండించడం కోసం చాలా జాగ్రత్తగా ప్రతి డైలాగ్ని, ప్రతి మూమెంట్ని ఎంతో కష్టపడి దీన్ని ఎలా పండిస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుందని ఎంతోసియాసం, ఆ జిజ్ఞాస ఉన్నటువంటి అతి తక్కువ మంది హీరోలు నేను చూశాను. ఎందుకంటే అందరి హీరోలతో నేను చేస్తున్నాను, కానీ అటువంటి హీరోల్లో సందీప్ కిషన్ ఒకడు. ఏం ఉడుకుతున్నావేంటి? ఇద్దరు హీరోయిన్స్, ఇంకో హీరోయిన్ రాలా, ఆ అమ్మాయి నా హైటే ఉంటుంది,
వీళ్ళిద్దరే తాళ్ళలో ఉన్నారు ఇద్దరు. కానీ ఇతని పక్కన జోడీగా యాక్ట్ చేయడానికి వీళ్ళిద్దరూ సరిపోయారా అనిపించింది అన్నమాట. వీళ్ళు ఈ సందీప్ కిషన్ పక్కన కలిసి చేస్తున్నప్పుడు రేపు మీరు స్క్రీన్లో చూస్తారు చాలా అద్భుతమైనగా యాక్ట్ చేయడమే కాకుండా కామెడీ పండించడమే కాకుండా సాంగ్స్లో డాన్సెస్లో కూడా చాలా అద్భుతంగా వీళ్ళు చేశారు. వీళ్ళు వీళ్ళ ముగ్గురి పెర్ఫార్మెన్స్ చూస్తే మీకు ఓకే ఓకే ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ విష్ సందీప్ విల్ హిట్ ది హెడ్లైన్స్ విత్ ఇన్ షార్ట్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడి వండు చూడ మేలి మయ్యుండు దాని బొట్ట విప్పి చూడ చూడ పురుగులుండు పిరికి వాణి మదిని బింక మీలాగు విశ్వధా విరామ వినురవేమా ఉప్పు కప్పు రంబు నొక్క పోలికుండు చూడ చూడ రుచుల జాడ వేరు వేరుగుండు పురుషులందు పుణ్య పురుషులంత వేరు విశ్వధా విరామ వినురవేమా. ఈ సినిమా నేను చేయడానికి అతి పెద్ద అండ్ ఏకైక రీజన్ మా డైరెక్టర్ గారు కుమార్ గారు అండి. ఈ సినిమాకి ఆయన దగ్గరికి వచ్చి చెప్పిన ఏకైక మాట మీతో మంచి మాస్ కామెడీ తీస్తామండి అన్నారు. మీరందరూ చూసిన ట్రైలర్ బట్టి ఓ యాక్షన్ సినిమా అనుకోద్దండి, ఇది పక్కా స్లాబ్ స్టిక్ మాస్ కామెడీ సినిమా. నన్ను చాలా కొత్తగా ప్రజెంట్ చేస్తారని నమ్మకం మీద వెళ్ళాను, అలాగే ప్రజెంట్ చేశారు. ఈ సినిమాలో నిజంగా చెప్తున్నానండి, నేను మోస్ట్ కంఫర్టబుల్గా ఎంజాయ్ చేసి చేసిన సినిమా ఇది. ఏ టెన్షన్ లేకుండా చాలా ప్రశాంతంగా షూట్ చేశాం. మా ప్రొడ్యూసర్లు అశోక్ అండ్ నాగార్జున నిజంగా బంగారం అండి. ఏ ఎక్కడ ఎవరికి ఏ టెన్షన్ లేకుండా కావాల్సినంత కావాల్సినంత ఇచ్చి పబ్లిసిటీ పరంగా నుంచి కానీ సినిమా ప్రొడక్షన్ పరంగా నుంచి కానీ బాగా సపోర్ట్ చేసుకొచ్చారు. మ్యూజిక్ బీమ్స్ నాకు ఇప్పుడు దాకా పడిన మ్యూజిక్లో చాలా కొత్త మ్యూజిక్ ఇచ్చారు. అందులో కోడి 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 అని సాంగ్, అందులో ముగ్గురు హీరోలతోటి, నాకే చాలా విచిత్రంగా ఉంది చూసుకోవడానికి కానీ బాగా వచ్చింది. సో నేను ఫస్ట్ అనుకున్నా ఏంటండి పర్లేదండి మరీ కొంచెం హెవీ మాస్ సాంగ్ అనుకుని. సో ప్రతి పరంగా మాకు అనుకున్నట్టే మాకు అనుకూలంగానే పాజిటివ్గా జరుగుతూ వచ్చింది. నా కో స్టార్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ చెప్పాల్సిన మాత్రం బ్రహ్మానందం గారి గురించేనండి. లిటరల్గా చెప్తున్నా నాకైతే టెన్షను, మో బాగా సీనియర్ ఆర్టిస్టు మనకి ఎలా టెన్షన్గా ఉంటుందో ఏంటో అనుకున్నా, కానీ లిటరల్గా ఆయన కొడుకులాగే ట్రీట్ చేసి ప్రతి విషయంలో సపోర్ట్ చేశారండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఆయన టైమింగ్, ఆయనకి అంత సక్సెస్, అంత క్రేజు బ్రహ్మానందం గారు అంటే అంత పిచ్చి ఉందంటే జనానికి అది ఆయన మంచితనమే లిటరల్గా అండి. ఆయన చేసినంత సపోర్టు ఇట్స్ హెవీ. అండ్ మీ అందరూ సపోర్ట్ ఈ సినిమాకి చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఉద్దేశం నవ్వించడం అండి. ప్యూర్గా బిగినింగ్ టు ఎండ్ నవ్వించాలి అనే ఏకైక ఉద్దేశంలో చేసిన సినిమా. సప్తగిరి, సత్యం, రాజేష్, కాశీ గారు, హేమ గారు, అందరి క్యారెక్టర్స్ చాలా బాగా వచ్చినాయి. సో మీ అందరి సపోర్ట్ కావాలి. మాకు ఇంత ఈజీగా ఈరోజు ఈ ఫిలిం అవ్వడానికి కారకులైన మా హీరో గారి సందీప్ కిషన్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తన కోఆపరేషన్ లేకపోతే ఈరోజు మేము ఇంత ఈజీగా, ఇంత ఫన్నీగా, ఇంత హ్యాపీగా ఉండేవాళ్ళం కాదు. సందీప్ వన్ సెకండ్స్, వెరీ వెరీ థ్యాంక్స్ అండి. ఒక క్యారెక్టరు టాలెంట్ ఉన్న డైరెక్టర్ ఎవరన్నా నాకు తెలిసిన వరకు అయితే మా కుమార్ నాగేంద్ర గారే. గుండెల గోదావరితో ఆయన టాలెంట్ చాలా మటు ప్రూవ్ చేసుకున్నారు ఈ సినిమాలో. ఆయన కమర్షియల్ సినిమా కూడా చేయగలిగిన సత్తా ఆయనకు ఉందని చూపించుకుంటారు మరొకసారి. మీరు అందరు చూసి కుమార్ నాగేంద్ర గారిని కూడా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్ కుమార్, థ్యాంక్స్ అలాట్. జోరు ఈజ్ గోయింగ్ టు బి రాక్ ద ఇండస్ట్రీ, హిట్ ఇస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సందీప్ గారి ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలన్నా. థ్యాంక్ యూ జోరు. ఒక మాట మనస్ఫూర్తిగా చెప్పగలను ఏంటంటే, సినిమా పరిశ్రమలో ఉన్న ప్రతి సంగీత దర్శకుడు పనిచేయాలని, ప్రతి సంగీత దర్శకుడు పనిచేసే విధంగా ఆయన ఆలోచన విధానం ఉంటుందండి. ఏ రోజు నా మీద ఒత్తిడి తేలేదు. అట్ ద సేమ్ టైం మ్యూజిక్ అనేది మీ అంశం, మీరు చూడండి, ఇది మీ బాధ్యత అని వదిలేశారు తప్ప ఏ రోజు నా మీద కనీసం ప్రెషర్ కూడా పెట్టలేదు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఇచ్చిన ప్రోత్సాహం, మీరు ఇచ్చిన సహకారం మరువలేనిది. ప్రొడ్యూసర్స్ నేను అడిగిన సింగర్స్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం సందీప్ సార్ పాటలు అన్నీ నచ్చాయి, నాకు చాలా చాలా హ్యాపీగా ఉందని నాకు చెప్పారు. రాశి మేడంతో పాట పాడించాను. సే మీరందరూ నాతో ఒక్కసారి నా రిక్వెస్ట్, సే జో, సే జే, సే వో, సే ఆర్, సే యూ, ఏ జోరు, ఏ జోరు, సే జోరు, ఏ జోరు, పాపర బాబా జోరు, టట్టర డాట జోరు, పాపర బాపర బాబా ఆగదింక ఈ జోరు, ఏ జోరు, పాపర బాబా జోరు, టట్టర డాట జోరు, పాపర బాపర బాబా ఏ ఆగదింక ఈ జోరు జోరు.